కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 63వ వార్డు క్రాంతనగర్ లో జరిగిన ప్రథమ వర్ధంతి సభకి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి మరడానా జగ్గునాయుడు ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఆయన మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పోరాడిన గేరిల్ల యోధురాలు వేరనారి పోరాటాల ప్రవాహం మల్లు స్వరాజ్యమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక బాధ్యత వహించి వందలాది పల్లెల విముక్తి పోరాటంలో అగ్రభాగంగా నిలిచిన పోరాట ధీరురాలు నిజాం ప్రభుత్వాన్ని పోలీసుల బలగాన్ని ముప్పు తిప్పలు పెట్టించారామె. మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో మనమంతా నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వివాదాలపై మనమంతా పోరాడాలన్నారు. అలాగే మల్లు స్వరాజ్యం వర్ధంతి సభలు 59వ వార్డు నెహ్రూ నగర్లో మల్కాపురం జోన్ సిపిఎం నాయకులు ఆర్ లక్ష్మణమూర్తి మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరియు 62వ వార్డు దుర్గానగర్లో సిపిఎం జోన్ కార్యదర్శి పి పైడిరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 63వ వార్డు చింతల్లావులో సిపిఎం నాయకులు కె పెంటారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గంటా సత్యనారాయణ, వై లక్ష్మణరావు, వాసు, నరేష్, సత్యబాబు, వై గంగాధర్, బి రాంబాబు, జె రామునాయుడు, విమల, ఓర్వసమ్మ, రాజు, రాజేష్, హరి, రాజు, రామారావులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారికి జోహార్. జోహార్ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారికి చేస్తారు. మల్లు స్వరాజ్యం గారు అంటే ఆమె ఏమి చదువుకోలేదు, 3వ తరగతి చదువుకుందాం. ఆ రోజు రసాకారులు, దోపిదారులు, అసలు మనిషి తిరగడానికి ఇప్పుడే పని అనేటువంటిది ఉండేది. ఆమె పనిచేస్తున్నప్పుడు కూలి పనికెళ్తే పిల్లల్ని పాలెమ్మడానికి కూడా రజాకారులు ఒప్పుకునేవారు కాదు. వచ్చి మీరు ఆమెను పిలిచి ఎందుకు ఎంతగా ఆచరిస్తారే ఆ రకంగా హింసించే వారు పాల్గొన పెట్టిన పరిస్థితి ఉండేది. మనం ఈరోజు జరుపుకుంటున్నాము. అయితే స్వరాజ్యం గారి జీవిత చరిత్ర అంతా పోరాటాలతోనే కూడుకున్నది. స్వరాజ్యం గారు మాకు కూడా ప్రత్యక్షంగా మీరు కూడా చాలా బాగా మహాసభలో కలిసి మమ్మల్ని ఏకపత్యంగా ఉపన్యాసం చేశారు. చాలా సమస్యల మీద ఆవిడ 3వ తరగతి చదివినా సరే ఎంతో అంత ప్రపంచాన్ని చదివి ప్రపంచంలో ఉన్న పిల్లల బాధ్యత సమస్య తెలుసుకొని చాలా పోరాటాలు చేశారు. ఆ రోజు ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఆ రోజుల్లో చిన్న వయసులో కూడా ఆమె పోరాటంలోకి వచ్చి ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం తుపాకీ పట్టుకొని పోట్లాడారు. భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా